okay. Next we have to learn viviparous animals. Okay nana, what about viviparous animals? Okay, viviparous animals, what? Directly giving birth. Don't confuse here. Oviparous animals means laying eggs. Anna, at the same way, viviparous animals means directly giving birth. Ante directly giving birth. So ivemo gudlu dwara vaati yokka pillalaki janmanistayi, adhe vidhanga ivaithe direct ga birth nistayi anamata. Ante okay, next we finished oviparous animals about laying eggs pette animals gurinchi manam finish chesukunnam. Now we have to discuss about viviparous animals. Okay, what type of animals means viviparous animals? Some animals such as elephant, tiger, buffalo, and next human beings means persons. Okay, manushula anamata. At the same way, so viviparous means directly giving birth. So such animals are also called mammals, ante kshiradalu. ఇటువంటి యానిమల్స్ ని కూడా డైరెక్ట్లీ గివింగ్ ఇచ్చే బర్త్ ఇచ్చే యానిమల్స్ ని మమ్మల్స్ అంటారు. ఏమంటారు? మమ్మల్స్. ఇట్స్ మీన్స్ మ్యామల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వాళ్ళు పిలిచే ఒక స్టైలింగ్ ఉంటుంది, మ్యామల్స్, మమ్మల్స్ అని వాళ్ళ యొక్క ఫారెన్ లాంగ్వేజ్ ని బట్టి పిలుచుకుంటూ ఉంటారు. సో వీ హావ్ టు లెర్న్ అబౌట్ ద స్పెల్లింగ్ మ్యామల్స్, మమ్మల్స్. రెండు టూ ఎమ్స్ వచ్చినాయి కాబట్టి మనం ఒత్తి పలుకుతాం కాబట్టి మ్యామల్స్, మమ్మల్స్ అని పిలుచుకుంటాం. వాట్ ఎవర్, ఓకే. వాట్ ఆర్ మ్యామల్స్ మీన్స్ క్షీరదాలు అంటే బిడ్డకి పాలు ఇచ్చి పెంచే, డైరెక్ట్ బర్త్ ఇచ్చి పాలు ఇచ్చి పెంచే విధానం వచ్చే యానిమల్ ఇచ్చే యానిమల్స్ ని మమ్మల్స్ అని పిలుస్తారు. అండర్స్టాండ్? అట్ ద సేమ్ వే ద డెవలపింగ్ బేబీ ఆబ్టైన్ న్యూరిష్మెంట్ ఫ్రమ్ ద మదర్స్ బాడీ. కడుపులో ఉన్న బిడ్డకి ఆహారం ఏ విధంగా అందుతుంది? డైరెక్ట్ బర్త్ ఇవ్వాలంటే కడుపులో బిడ్డ ఉంటుంది కదా, అవునా? సో దానికి ఆహారాన్ని పంపించాలంటే ఏ విధంగా ఇస్తుంది? మదర్ తీసుకునే ఆహారాన్నే, అది కూడా మదర్ తీసుకునే ఆహారం ద్వారా వాటికి న్యూరిషన్ అంటే ప్రోటీన్స్ కానీ ఆహారాన్ని మదర్ తీసుకునే ఆహారం ద్వారా ఆ బిడ్డకు, కడుపులో ఉన్న బిడ్డకు కూడా వాటికి పద ఆహారం అనేది అందుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఆఫ్టర్ ద యంగ్ వన్ ఈజ్ ఫుల్లీ ఫార్మ్డ్ అండ్ హ్యాజ్ ఆల్ ద బాడీ పార్ట్స్ ద అడల్ట్ ఫీమేల్ గివ్ ద బర్త్. అదేవిధంగా మదర్ పొట్టలో బేబీ నెమ్మదిగా గ్రోతింగ్ అవుతుంది. సో నెమ్మదిగా ఆల్ పార్ట్స్, ఫస్ట్ తలకాయ, తర్వాత చేతులు, కాళ్ళు, అన్ని యానిమల్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ నెమ్మదిగా బాడీ పార్ట్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి గ్రోత్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అలా గ్రోత్ అయ్యాక ఫుల్ ఫామ్గా బాడీ అన్ని ఫుల్గా బాడీస్ అన్ని పార్ట్స్ అన్ని కరెక్ట్గా వచ్చేసాక అప్పుడు బర్త్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు డైరెక్ట్గా బర్త్ ఇస్తాయి. అండర్స్టాండ్? ఆ విధంగా వాటికి జన్మనించడం జరుగుతుంటుంది. ఎట్ ద సేమ్ వే ఆఫ్టర్ బీయింగ్ బర్న్ పుట్టాక ద యంగ్ వన్ ఫీడ్స్ ద, ఇప్పుడు కడుపులో ఉన్నప్పుడు ఆహారాన్ని ఎలా అందించింది? తల్లి తినడం ద్వారా తీసుకున్న ఆహారాన్ని కడుపులో ఉన్న బిడ్డకు అందింది. మరి బయటకు వచ్చేసింది కదా బిడ్డ, గివింగ్ బర్త్ ఇచ్చేసింది కదా. సో ఎలా ఆహారాన్ని అందిస్తుంది? తల్లి యొక్క ఫీడింగ్ అంటే ఎట్లాగా, పాలు, తన ఆహారాన్ని తిన్నాక తనకు పాలు వస్తాయి అన్నమాట. సో పాల ద్వారా తన పిల్లలకి, పుట్టిన పిల్లలకి పాలు ఇచ్చి పెంచడం జరుగుతూ ఉంటుంది. సో వాటికి ఆ విధంగా చిన్నపిల్లలకి పాలు, తల్లి పాల ద్వారా నూరిష్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ వే హ్యూమన్ బీయింగ్స్, ఎలిఫెంట్స్, లయన్స్, డాగ్స్, క్యాట్స్, సేమ్ వే డాగ్, క్యాట్స్, సమ్ మోర్ యానిమల్స్ ఆర్ వివిపరల్ యానిమల్స్. దీస్ ఆర్ ఆల్ వివిపరస్ యానిమల్స్. దట్ ఈస్ కాల్డ్ సేమ్ వే ఆల్సో మమ్మల్స్. ఓకేనా? లెట్స్ సమ్ మోర్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎగ్స్ అండ్ యంగ్ వన్స్. సో ఈ పిల్లల్ని ఎగ్స్ పెడితే చూసారా, ఎగ్స్ పెట్టే యానిమల్స్ ఏ విధంగా వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటాయి? ఓకే, ఎగ్స్ పెట్టే యానిమల్స్ని వాటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటాయి? లెటస్ వీ డిస్కస్. మోస్ట్ యానిమల్స్ టేక్ కేర్ ఆఫ్ దర్ ఎగ్స్ అండ్ యంగ్ వన్స్ అంటిల్ దే ఆర్ ఏబుల్ టు సర్వైవ్ దేర్ ఓన్.
మోస్ట్ ఆఫ్ యానిమల్స్ ఏం చేస్తాయంటే వాటి పిల్లలకి ఆ గుడ్ల ద్వారా బోధనివ్వడానికి గుడ్లు పెట్టాక వాటి యొక్క టేక్ కేరింగ్ చాలా జాగ్రత్తగా తల్లి మాత్రమే చూసుకుంటూ ఉంటుంది అన్నమాట. అంటే పేరెంట్ పేరెంట్ యానిమలే చూసుకుంటూ ఉంటుంది. ఎలా? ద యానిమల్స్ దట్ లేక్స్ బర్డ్స్ నెస్ట్ ద సేఫ్ ప్లేసెస్ టు ప్రొటెక్ట్. ఫస్ట్ ఏం చేస్తాయంటే వాటి యొక్క ప్రొటెక్షన్ ఏ విధంగా, నెస్ట్ నెస్ట్ అంటే ఏంటి, గూళ్ళు. ఫస్ట్ గూళ్ళు, బర్డ్స్ ఏం చేస్తాయి వాటి నెస్ట్ని ఏం చేస్తాయి, వాటి యొక్క గూళ్ళని అప్స్టేర్లో దూరం పైన అంటే ప్లేసెస్ టు ప్రొటెక్ట్, ఫస్ట్ ప్లేసెస్ని ప్రొటెక్ట్ చేసుకునే ప్లేసెస్ ఎత్తుకుంటాయి టు ప్రొటెక్ట్. సో ఆ ప్లేసెస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పైన ఎక్కడో పెడుతూ ఉంటుంది అన్నమాట. అదర్ యానిమల్స్ బిల్డ్ దే రెస్ట్ హై బ్రాంచెస్ ఆఫ్ ట్రీ. హై బ్రాంచెస్ ఆఫ్ ట్రీ. చెట్లకి పై భాగంలో బ్రాంచెస్లో మనం చూసే ఉంటాం, చాలా చెట్లు పెద్ద పెద్ద చెట్లు పై భాగంలో గూళ్ళు పెట్టుంటాయి. పిచ్చుక గూళ్ళని, కాకి గూళ్ళని ఇవన్నీ కూడా పిల్లని గుడ్లని పెడుతూ ఉంటాయి వాటి యొక్క నెస్ట్లో. సో కాక్రోచ్ లే దేర్ ఎగ్స్ డార్క్ హైడెన్ ప్లేసెస్. కాక్రోచ్ ఏం చేస్తుందంటే దాని గుడ్లను హైడెన్ డార్క్ ప్లేసెస్లో పెడుతుంది. డార్క్ ప్లేసెస్ అంటే చీకటి ప్లేసెస్లో పెట్టి దాన్ని జాగ్రత్తగా హైడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, ద బటర్ఫ్లై లేయింగ్ ఎగ్స్ అండర్ ద లీవ్స్. బటర్ఫ్లై ఏం చేస్తుంది అండర్ ద లీవ్స్. ఆకు భాగం చూసే ఉంటారుగా, మనం ఆకును బోర్లేసినప్పుడు ఆకు భాగంలో ఈ విధంగా గుడ్లన్నీ కూడా ఇట్లా 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 ఉంటాయి అన్నమాట. చూసారో లేదో మీరు? సో బటర్ఫ్లైకి అండర్ లీవ్స్ చెట్ల ఆకు అడుగు భాగాన గుడ్లను పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా అవి ప్రొటెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ బర్డ్స్ ఏం చేస్తాయి, చెట్ల పై భాగాన పెడతాయి. అదేవిధంగా కాక్రోచ్ ఏం చేస్తుంది, చీకటి ప్రాంతంలో గుడ్లని ఎవరికి కనిపించకుండా హైడ్ చేస్తుంది అన్నమాట. అదేవిధంగా బటర్ఫ్లై ఆకుల కింద అడుగు భాగాన పెడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ విధంగా దే కీప్స్ టు దెమ్ అవే ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ద అదర్ యానిమల్స్. అదర్ యానిమల్స్ నుండి వాటికి కళ్ళకు కనిపించకుండా ఆ ఎగ్స్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఆఫ్టర్ ద యంగ్ వన్స్ హ్యాచ్ ద ఎగ్ ఆర్ గివెన్ బర్త్ టు ద ఫీమేల్ డైరెక్ట్లీ, ద ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. సో తల్లి ఏం చేస్తుందంటే తన యొక్క పిల్లలకి బర్త్ని డైరెక్ట్గా ఇస్తుంది కాబట్టి తను కేరింగ్ ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది. ఎందుకని, ప్రేమ అటువంటిది అనమాట. సో డైరెక్ట్గా బర్త్ ఇచ్చేసరికి ఏమవుతుంది, ఆ పిల్లల్ని చాలా దగ్గరగా పెట్టుకోవడం, దాచిపెట్టుకోవడం, ప్రొటెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే తను తీసుకున్న ఆహారం ద్వారా వాటికి ఫీడింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, పాల ద్వారా కానీ. ఓకే, ద ఎలిఫెంట్ ద పేరెంట్ యానిమల్ లుక్ ఆఫ్టర్ ద యంగ్ వన్స్ టిల్ ద క్యాపబుల్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్ అండ్ అడల్ట్స్ ఫీడ్ ద యంగ్ వన్స్ టు టీచ్ ద హంట్ అండ్ ఫైండ్ ఫుడ్ ఆర్ దెమ్సెల్స్. సో వాటికి నెమ్మది నెమ్మదిగా పాలనిచ్చాక పెంచడం ద్వారా వాటికి ఏ విధంగా వాటికి ఫుడ్ ఎలా తెచ్చుకోవాలి, సెర్చింగ్ ఫుడ్ ఎలా చేయాలి, అండ్ అలాగే ఎనిమీస్ నుంచి ఏ విధంగా వాళ్ళని ఎలాగ రక్షించుకోవాలి, అండ్ అలాగే హంటింగ్ ఎలా చేయాలి, ఆహారాన్ని ఏ విధంగా సెర్చ్ చేయాలి, ఎనిమిస్ నుంచి వాళ్ళు వాటిని ఎవరు ఎలా సేవ్ చేసుకోవాలి అనేవి కూడా ఈ పేరెంట్ యానిమల్స్ అనేవి నేర్పిస్తూ ఉంటాయి అన్నమాట. మమ్మల్స్ ప్రొడ్యూస్ మిల్క్ టు నూరిష్ దేర్ ఓన్ న్యూ బర్న్స్. మమ్మల్స్ ఏం చేస్తాయంటే, ఐ మీన్ వివిపరస్ యానిమల్స్ అంటే డైరెక్ట్లీ గివింగ్ బర్త్ యానిమల్స్ అన్నమాట. అవి డైరెక్ట్గా గివింగ్ బర్త్ని ఇస్తాయి కాబట్టి వాటి యొక్క ప్రొటెక్షన్ ద పేరెంట్ యానిమల్సే చూసుకుంటూ ఉంటాయి. అదేవిధంగా వాటికి న్యూట్రిషన్స్ కూడా ఫీడింగ్ ద్వారా ఇస్తూ ఉంటాయి అన్నమాట. పాల ద్వారా వాటికి ఫీడింగ్ ఇస్తూ ఉంటాయి, వాటి ఆహారం ఆ విధంగా తీసుకుంటాం. దిస్ లెసన్ వాజ్ ఫినిష్డ్ అమ్మా అబౌట్ కాక్రోచ్ యానిమల్స్ కాక్రోచ్ ఇన్సెక్ట్స్, కాక్రోచ్ లైఫ్ సైకిల్ అండ్ బటర్ఫ్లై లైఫ్ సైకిల్ అండ్ అబౌట్ లేయింగ్ ఎగ్స్ బర్డ్స్ అండ్ ఎగ్ అబౌట్ అట్ ద సేమ్ వే అబౌట్ ఫ్రాగ్ లైఫ్ సైకిల్ అట్ ద సేమ్ వే ఫిష్ అబౌట్ అండ్ వివిపరస్ యానిమల్స్ అబౌట్ ఓవిపరస్ యానిమల్స్ ఆల్రెడీ వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ దిస్ లెసన్. ఓకే, ఇన్ ద నెక్స్ట్ పార్ట్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ఇన్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ లెసన్. ఓకే, ఎవ్రీబడి షుడ్ రైట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ లెసన్. ఓకే, థ్యాంక్ యూ మా.